అనంతపురం జిల్లా బుక్కపట్టణం మండలం పాముదుర్తి వద్ద 10 రోజుల కిందట హంద్రీనేవా కాలువకు గండిపడి దిగువ ప్రాంతాల్లోని పంట పొలాన్ని నీరు ముంచెత్తింది. 2 రోజుల కిందట అధికారులు గండిని పూడ్చారు. ముందు గండిపడిన ప్రాంతాల్లోనే మళ్ళీ గండిపడడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం నీరు వృధాగా పంట పొలాన్ని ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే పాముదుర్తి గరుగు తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడం, వరద నీరు పెరగడంతో హంద్రీనేవాకు వస్తున్న నీరు కూడా అంతే స్థాయిలో పెరిగింది. పలు చోట్ల కోతకు గురైన కాలువ వల్ల పంట పొలాలు నాశనమయ్యాయి. పాముదుర్తి వద్ద హంద్రీనేవా కాలువకు పెద్ద గండి పడడంతో వృధాగా పోతున్న నీరు కోతకు వచ్చిన పంటను నాశనం చేసింది. తీవ్రంగా శ్రమించిన అధికారులు ఎట్టకేలకు గండిని పూడ్చారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజులు కూడా గడవక ముందే మళ్లీ అదే ప్రాంతంలో గండి పడడంతో ఇటు అధికారులు అటు గ్రామీణులు రైతులు ఆందోళన చెందుతారు. ప్రస్తుతం వృధాగా పోతున్న నీరు మళ్లీ అదే పంట పొలాలకు వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక రైతుల్లో నైరాశ్యం నెలకొంది. అధికారులు గండి పూడ్చే పనులను వేగవంతం చేస్తున్నారు. అలా ఇంజిన్